ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. పాలేరు రిజర్వాయర్ దగ్గర జరిగిన ప్రమాద వివరాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాయకన్గూడెంలో వరదల్లో చిక్కుకొని చనిపోయిన యాకూబ్ సైదాబిల కుమారులను పరామర్శించారు కోదండరాం. ఈ పర్యటనలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు పాల్గొన్నారు. ఈ స్కూలు ఇక్కడ పడి ఉన్న పుస్తకాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో నీళ్ళు వచ్చినాయో. దాదాపు ఈ రూమ్లో ఆ ట్యూబ్ లైట్ హైట్ వరకు కూడా నీళ్ళు వచ్చి మొత్తంగా మునిగిపోతే 4 రోజులుగా శుభ్రం చేయంగా ఈరోజు కనీసం కూర్చోవటానికి వీలుగా ఉంది. కాకపోతే వాసన ఇంకా పోనేలేదు. ఇట్లాంటి పరిస్థితే దాదాపు నీట మునిగిన అన్ని ప్రాంతాల్లో కూడా మనకు కనబడుతుంది. కొన్ని చోట్ల బురద కూడా తీయలేదు. ఇంకా వాస్తవానికి ఈ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే 2 అంశాలు ప్రధానంగా చెప్పుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. పడ్డప్పుడు ఒకటేసారి కుండపోతగా వాన పడుతుంది అని శాస్త్రజ్ఞులు అనేక సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు. దాని ప్రభావం మనం కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో కూడా దాదాపు ఈ ఖమ్మం ప్రాంతంలో దాదాపు 35 నుంచి 60 సెంటీమీటర్ల దాకా వాన కురిసి ఎక్కడికక్కడ నీళ్లు నేర్చుకోవటంతో పాటు పైనుంచి మున్నీరు ప్రవహించటం, ఈ రెండింటి ఉధృతి ప్రభావం వల్ల నగరంలోని చాలా కాలనీలు ఎక్కడికక్కడ మునిగిపోయాయి. నీళ్లు ప్రవహించడానికి ఉన్న కాలువలు కూడా గతంలో ఆక్రమణ గురయ్యే. ఈ పరిస్థితులలో ప్రజలు చాలా నష్టపోయినారు, చాలా ఇబ్బందులు పడ్డారు. పనులు పోయినాయి, ఉన్న ఆస్తులు పోయినాయి, దాచుకున్న తిండి గింజలు కూడా విధ్వంసమైనవి. ఈ నేపథ్యంలో తిండికి లేక వంట వండుకోలేక ఇవాళ చాలామంది ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. వాస్తవానికి మన దగ్గర 2005లోనే జాతీయ స్థాయిలో ఈ ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని విపత్తు నిర్వహణకు ప్రణాళికలను తయారు చేయాలి. ఆ ప్రణాళికలను తయారు చేస్తే తప్ప మరి మనం భవిష్యత్తులో ఈ విపత్తులను తట్టుకొని నిలవటం అనేది సాధ్యం కాదు. ఆ రకంగా ఒక మార్పు, ఒక కొత్త నిర్వహణ పద్ధతులను మనం సిద్ధపడాలి. అంతర్జాతీయ ఒప్పందాలు కూడా చేసుకున్నది భారతదేశం. ఆ ఒప్పందాల ప్రకారం ప్రకృతి విపత్తుల నివారణ కోసం కూడా ప్రణాళికలను తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడం, ఈ వీటిని ఇవాళ మనం చిత్తశుద్ధితో అమలు చేసుకోగలిగితే తప్ప పరిష్కారాలు దొరకవు.